श्री गुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विशेषे पौरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ॐ दत्तात्रेयं शिवं शान्तं सच्चिदानन्दमद्वयं आत्मरूपं परं दिव्यामवधूतमुपास्महे। मालाकमण्डलधरकरपद्मयुग्म्यमध्यस्थापानुयुगले डमरुत्रशूलेयस्त्वस्य ऊर्ध्वकरयोः शुभशङ्करचक्रे वन्देतुमत्रिवरदाम्बुजे దత్తాత్రేయాయ నమః। ప్రేక్షక మహాశయులందరికీ జనవరి 12వ తారీఖు 2023 గురువారము శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పంచమి మధ్యాహ్నం 12:51 వరకు ఉంటుంది। పుబ్బా నక్షత్రము ఉదయం 11:28 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు తెల్లవారుజామున 5:28, సూర్యోదయము ఉదయము 6:38, సూర్యాస్తమయము సాయంత్రం 5:40, వర్జము రాత్రి 7:10 నుండి రాత్రి 8:53 వరకు ఉంటుంది। దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి ఉదయం 11:10 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నం 2:44 నుండి మధ్యాహ్నం 3:29 వరకు ఉంటుంది। రావు కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గుళిక కాలం ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్ర పీడోపశాంత అనగా యజమాని యొక్క కుమారుడు గాని కుమార్తె గాని ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్పరాగం ధరించడం వల్ల విశేషణ ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల విశేషణ ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే పునరుసు నక్షత్రం వారు విదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేష ఫలితము గురుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం గాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి గురువు యొక్క అత్యంత ప్రాధాన్యత ఉంటుంది। అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి, పెద్దలయందు దేవతలయందు అనుగ్రహంతో ఉండగలుగుతారు, కృపాకటాక్షములు పాత్రలు అవుతారు, అనుకునే మంచి కోరికలను కూడా నెరవేరుతాయి గమనించగలరు। అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుల మహారాజు స్వామి సమర్థ కలియుగమైనటువంటి సాయినాథుల వారికి మరియు మంత్రాలయ గురు రాగేంద్ర స్వామి వారికి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి రామానుజాచార్యుల వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి మొదలగు గురుదేవతలకు మరియు మీకు తెలిసినటువంటి గురువులకు అందరికి కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। గురువులకు ప్రీతికరంగా గురువుల యొక్క చరిత్రను గానం చేయండి, గురు చరిత్రను పారాయించండి, తద్వారా మీ జీవితంలో ఎన్నలేని కొత్త మార్పులను కూడా సంభవించగలుగుతాయి, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది। అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ నూతన సంవత్సరంలో శుభకృత నామ సంవత్సరంలో జనవరి మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందభరితమైన జీవితాన్ని గడపగలుగుతారు, పాత మిత్రులను కలుసుకుంటారు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, స్త్రీ మూలకంగా సంతాన మూలకంగా లాభసాటిగానే ఉంటుంది, అలాగే అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది గమనించగలరు। అలాగే మీనరాశి వారికి ఈ జనవరి మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చక్కబట్టగలుగుతారు, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, అలాగే ప్రభుత్వం మూలక పనులు కూడా చక్కబెట్టగలుగుతారు, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ। వీడియో చూసినందుకు ధన్యవాదములు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి।